నేటితరం రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యువత జీవితాన్ని యువతరం భవిష్యత్తును చిందరవందర చేస్తున్నారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కోమటిగుంట గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా స్థానిక జనసేన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ జనసేన కరపత్రాలు పంచుతూ ప్రతి ఇంటికి జామ మొక్కలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ భారత జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు, ఆంధ్ర టైగర్ వంగవీటి రంగ ఇద్దరు మహనీయుల్ని పురస్కరించుకుని గిరిజన దళిత గ్రామాల్లోని ప్రజలకు పండ్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. స్వల్పకాలిక అవసరాలను ఎరగచూపి పేద ప్రజలను యువతను రాజకీయ నాయకులు మోసం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఈ వ్యవస్థ మారాలన్నా యువత మెరుగైన జీవన స్థాయికి వెళ్లాలన్నా జనసేనతోనే సాధ్యమని జనసేనకు మద్దతు ప్రకటించి రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపరచవలసిన బాధ్యత మనందరిపై ఉందని సురేష్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో రహీం, అశోక్, కాజా, శ్రీహరి, ఇనాయత్, సీనయ్య పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత మాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారు జయంతి అంటే మన్యం వీరుడు విప్లవ జ్యోతి ఒక విల్లుతోనే ఆంగ్లేయులని దడదడలాడించినటువంటి మహనీయ మూర్తి అల్లూరి సీతారామరాజు గారు. మరి ఆయన జయంతి సందర్భంగా అదేవిధంగా ఆంధ్ర టైగర్ వంగవీటి రంగా గారి జయంతి, ఈ రెండు జయంతుల సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలం కోమటిగుంటనందు ఈరోజు జనం కోసం జనసేన 27వ రోజు సందర్భంగా జామ మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే యువతంతా కూడా ఈరోజు పూర్తిగా వ్యసనాలకు బానిసలై ఎటు తీసుకుపోతున్నారో వ్యవస్థను అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ వల్ల కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయిపోయేటువంటి పరిస్థితి. అయితే దేశానికి ఎన్నుముక రైతు అయితే భావి తరాల భవిష్యత్తు యువతదే. మరి ఆ యువతందరూ కూడా చెడు వ్యసనానికి లోను కాకుండా ఏదైతే మనకి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా యువతనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. నేటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం యువతనందరినీ కూడా 500 రూపాయలు ఇచ్చి చెడు వ్యసనాలకు లోను చేసి యువతనంతటిని కూడా చెడు మార్గం నడిపిస్తున్నారు. వాళ్ళందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేసేటువంటి ఈ చెడు వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతున్నాయి, వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి, కాబట్టి ఇకనైనా సరే కళ్ళు తెరిచి యువతని సరైన మార్గంలో నడిపించండి, యువతని సరైన మార్గంలో నడిపించండి, యువతకి చేయూతనివ్వండి, యువతకి మంచి విద్యనివ్వండి, యువతకి మంచి భవిష్యత్తునివ్వండి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, చేతి నిండా పనిని కల్పించండి, వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వండి, అంతేగాని మీ స్వార్థాల కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తే కనీసం సామాన్యుడు ఒక కేజీ టమాటాలు కొనుక్కోలేనటువంటి పరిస్థితి, కేజీ పచ్చిమిర్చీలు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అంటే వ్యవస్థ ఎటుపోతుంది, రైతులు చూస్తే గిట్టుబాటు ధరలే కల్లాడిపోతున్నారు, తినేవాళ్ళు చూస్తే ఈరోజు కూరగాయల ధరలు మండిపోతూ ఉన్నాయి. మరి దీని అన్నిటికి కారణం ఎవరయ్యా? మీ రాజకీయాలు, మీ స్వార్థాల కోసం సామాన్యులు తిండి తినలేక పండించిన రైతు సరైన ధరకు అమ్ముకోలేకపోతున్నారు. వీటన్నిటికీ కారణం వ్యవస్థలో మార్పు రావాలి, ఆ మార్పు జనసేనతోనే సాధ్యం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2024లో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది జనసేన పార్టీ. అదేవిధంగా ఏదైతే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావచ్చు, యువత భవిష్యత్తు కావచ్చు, అదేవిధంగా సామాన్యులు తినడానికి తిండి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా యువతను మంచి మార్గంలో నడిపించే విధంగా పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.